ಆಕಾಶವಾಣಿ ಆದಿಲಾಬಾದ್ 100.2 ಎಫ್ಎಂ ಮನಸ್ಸು ನಿಂದ ಕಿಸಾನ್ ವಾಣಿ ಕೇಂದ್ರ ವ್ಯವಸಾಯ ಮಂತ್ರಿತ್ವ ಶಾಖ ವಾರಿ ಪ್ರಾಯೋಜಿತ ಕಾರ್ಯಕ್ರಮ నాగలేసి నేలను జీల్సి వడ్లను ఎక్కి గొర్రుకు ఎడ్లను వాడి పారే ఏరుని మలిపి ఎరువులు జల్లి విత్తనమేసి దానికి ప్రాణం పోసి మొలకెత్తిన మొక్కను చూసి మదిలో మురిసి నారుని నాటు వేసి పొలమే దైవస్థలంగా అనుకుని పంటనే పరమాత్మగా భావించే రైతన్నకి పండించే పంట మీద అవగాహన కల్పించి పంటల దిగుబడిని పెంచే పద్ధతులను పరిచయం చేసే కార్యక్రమం కిసాన్ వాణి. ఎన్నో తీర్ల పంటల్లో సాగు, అందులో సస్యరక్షణ గురించి శాస్త్రవేత్తల సలహాలను సూచనలు వినిపించే కార్యక్రమం. మరి ఈరోజు కిసాన్ వాణి కార్యక్రమంలో చెరువు మట్టి ప్రాముఖ్యత గురించి మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త డాక్టర్ ఎం రాజేశ్వర్ నాయక్తో ముచ్చటింటారు. వీరితో ముచ్చట పెడతారు పి అశోక్. గట్లనే రైతాంత రంగంలో మిరప సాగులో అనుభవాల గురించి నిర్మల్ జిల్లా కుంటాల మండలం ఓల గ్రామానికి చెందిన కండెల సతీష్తో ముచ్చటింటారు. వీరితో ముచ్చట పెడతారు యు దినేష్. हर जोखिम से निकल कर फसल आए सुरक्षित हो जाए संकट के समय प्रधानमंत्री फसल बीमा योजना किसानों के लिए वरदान है. अब सूखा पड़े या बाढ़ आ जाए कोई डर नहीं. अब ओले पड़े या कीट पतंगे फसल खा जाए कोई फिक्र नहीं, क्योंकि हमने लिया है प्रधानमंत्री फसल बीमा. बुआई से फसल कटाई तक हर जोखिम का दावा, न्यूनतम प्रीमियम पर अधिकतम भुगतान का वादा. योजना से हर साल जुड़ रहे हैं 5 करोड़ से ज्यादा किसान. अब आपकी है बारी. नजदीकी कृषि कार्यालय, सहकारी समिति, बैंक शाखा, अधिकृत बीमा कंपनी या जनसेवा केंद्र में स्वेच्छा से करा सकते हैं पंजीकरण. फसल बीमा पोर्टल या फसल बीमा ऐप द्वारा भी कराया जा सकता है पंजीकरण. प्रधानमंत्री फसल बीमा योजना, आपकी फसलों का संपूर्ण सुरक्षा कवच. कृषि एवं किसान कल्याण मंत्रालय, भारत సర్కార్. మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. గిన్నెల ప్రకృతి సిద్ధంగా మనకి దొరికిన గొప్ప సంపద. మన దేశంలో వ్యవసాయానికే ఎక్క మక్కువ చూపిస్తారు రైతులు. పంటలు వండడానికి నేలలో అన్ని తీర్ల పోషకాలు ఉండాలి. కానీ గిప్పటి కాలంలో వాడే రసాయనాలతోటి పోషకాల శాతం బాగా తగ్గిపోతుంది. దానివల్ల పంటల దిగుబడి తగ్గిపోతుంది. గీ సమస్యని తగ్గించుకొనుడుకు రైతన్నలు చెరువు మట్టిని ఎవసపు భూములల్లా వేసుకోవడం చేస్తారు. అయితే గీ చెరువు మట్టితోటి ఎసుంటి లాభాలు రైతన్నలు పొందుతారు, నేలకి ఎసుంటి లాభం ఉంటుంది అనే ముచ్చట్లను ఈరోజు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త డాక్టర్ ఎం రాజేశ్వర్ నాయక్ ముచ్చట్లో విందా. మరి వీరితో ముచ్చట పెడుతున్నది పి అశోక్. నమస్కారం డాక్టర్ రాజేశ్వర్ నాయక్ గారు. నమస్కారం అండి. మరి ముందుగా చెప్పండి, అసలు ఈ చెరువు మట్టి అనేది ఎట్లా ఏర్పడుతుంది? ముఖ్యంగా మన తెలంగాణలో నిజాం కాలంలోనే గొలుసుకొట్టు చెరువులు అని చెప్పేసి ప్రతి గ్రామానికి చెరువు అనేది ఉంది. అది ముఖ్యంగా అటు ప్రాంతానికి దగ్గరగా లేదా లోతటి ప్రాంతంలో రెండు కొండల మధ్యలో ఆ రకంగా మనకు ఆనాటి కాలంలోనే మనకు కాకతీయుల కాలం నుండి నిజాం కాలం వరకు కూడా మనకు చెరువు నిర్మించడం జరిగింది. ప్రతి గ్రామానికి ఒక చెరువు ఉంటుంది కాబట్టి తెలంగాణలో దాదాపు అన్ని గ్రామాలలో ఒక 70% వరకు గ్రామాలలో చెరువులు అనేది ఉన్నాయి. ఈ చెరువులు అన్ని రకాలుగా గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయపరంగా అదేవిధంగా పశువుల తాగునీటికి అన్నిటికీ కూడా ఈరోజు ఈ చెరువులు ఉపయోగపడుతున్నాయి. అందులో ప్రధానంగా చూసుకున్నప్పుడు ఏంటంటే చెరువుల్లో ఉండే చెరువు మట్టి, ఈ చెరువు మట్టి ఎలా ఏర్పడుతుంది, అసలు చెరువు మట్టి అంటే ఏమిటి అని తెలుసుకోవడం చాలా ముఖ్యం. అందులో ముఖ్యంగా ఏంటంటే సాధారణంగా నేలలో భౌతికంగా ఖనిజ పదార్థాలు అయినటువంటి బంకమన్ను, ఒండ్రు మట్టి, ఇసుక ఈ మూడు ఖనిజ పదార్థాలతో పాటుగా సేంద్రియ పదార్థం ముఖ్య భాగాలుగా ఉంటాయి. అంటే ప్రధానంగా ఏంటంటే మనం ఏ నేల చూసినా ఎక్కడ చూసినా కానీ ప్రధానంగా ఇది ఒండ్రు మట్టి, బంకమట్టి, ఇసుక ఈ మూడు పాలు ఉన్నప్పుడే పంట పడడంలో కూడా ఈ ముఖ్య పాత్ర వహిస్తుంది. అందులో భాగంగా సేంద్రియ పదార్థం ఉంటుంది. అయితే ఇవి ఏంటంటే నల్లరేడు నెలలో ఒక రకంగా అంటే ఈ ఇసుక శాతము, ఒండ్రు శాతం, బంకమట్టి శాతం ఒక రకం ఉంటుంది.
అది నాకు బంకమట్టి నెలలో అంటే నల్లరేడు భూములలో ఒక రకంగాను అదే ఎర్రచరక భూములలో దుబ్బ భూములలో ఒక రకంగా ఉంటుంది మనకు. అయితే ప్రధానంగా ఏంటంటే ఈ వర్షాలు ఎక్కువ మోతాదులు పడినప్పుడు ముఖ్యంగా గుట్ట ప్రాంతంలో కొండ ప్రాంతంలో అడవి ప్రాంతంలో నేల పల్లపు ప్రాంతం కంటే కూడా ఎత్తు ప్రాంతంలో వర్షాలు అధికంగా పడినప్పుడు నేల కోతకు గురి అవుతుంది. నేల కోతకు గురి కావడం అంటే క్రమక్షయం, క్రమక్షయం అనే పద్ధతిలో ఈ నేలపై భాగంలో ఉన్నటువంటి సేంద్రియ పదార్థంతో పాటుగా ఈ కలిసి ఉన్న మట్టి అంటే మనకు ఈ ఒడ్రు మట్టి యొక్క పరిమాణం బంక మట్టి యొక్క పరిమాణం చాలా తక్కువ ఉంటుంది. 0.1 mm కంటే తక్కువ సైజులో ఉంటుంది కాబట్టి పరిమాణం చాలా తక్కువ ఉంటుంది కాబట్టి అవి అంటే వర్షం పడ్డప్పుడు నీటి వేగానికి అవి మనకి కొట్టుకొని వచ్చి అంటే ముఖ్యంగా ఫస్ట్ చిన్న కాలువలు ఏర్పడడం, చిన్న చిన్న కాలువలు, చిన్న చిన్న వాగులు ఏర్పడడం, చిన్న చిన్న వాగులు పెద్ద వాగులు అంటే ఈ బంక మట్టి ఒండ్రు మట్టి వాటితో పాటుగా ఇసుక కూడా ఎక్కువ వర్షం పడితే ఇసుక కూడా కోసుకుని అంటే కొట్టుకుని వచ్చి పెద్ద వాగుల ద్వారా చెరువులకు చేరుతుంది. ఈ విధంగా చేరిన మట్టి ముఖ్యంగా ఒండ్రు బంక మట్టి సేంద్రియ పదార్థాన్ని అంటే సేంద్రియ పదార్థం అంటే ఒక మాగిన పిడ లాంటి పదార్థం కలిగి ఉంటుంది. ఈ చెరువు అడుగు భాగం చేరి స్థిరంగా ఉంటుంది అంటే కొట్టుకొచ్చిన తర్వాత అంటే గుట్ట ప్రాంతం నుంచి అడవి ప్రాంతం నుంచి కొట్టుకొచ్చిన తర్వాత నీటి ప్రవాహం ద్వారా కొట్టుకొచ్చేసి చెరువు అడుగు భాగం నుంచి అక్కడ స్థిరంగా నిలబడి ఉంటుంది. చెరువు మట్టి వల్ల మనం చూసుకున్నట్లయితే ఎలాంటి లాభాలు ఉంటాయి, మరి అదేవిధంగా నష్టాలు ఏమేమి ఉంటాయి అంటారు? అయితే ఈ చెరువు మట్టి వల్ల లాభాలు నష్టాలు చాలా ఉంటాయి. అయితే అతను ప్రధానంగా ఏంటంటే నష్టం గురించి మాట్లాడాలి, లాభాల గురించి తర్వాత మాట్లాడుకుందాము. నష్టం చూసుకున్నప్పుడు ఏంటంటే ముఖ్యంగా ఈ చెరువు మట్టి అధిక మోతాదులో చెరువులు వచ్చింది అనుకోండి, గుట్ట ప్రాంతంలో కొండ ప్రాంతంలో అధిక మోతాదులో చెరువులు వచ్చింది అనుకోండి, చెరువులు వచ్చినప్పుడు ఏంటంటే చెరువుల్లో నీరు నిల్వ చేసే సామర్థ్యం తగ్గిపోతుంది. దానికి ఉదాహరణ ఏంటంటే నిజాంసాగర్ ప్రాజెక్ట్. నిజాంసాగర్ ప్రాజెక్ట్ ఏంటంటే గుట్ట ప్రాంతంలో అటు ప్రాంతంలో ఉన్నప్పుడు ఏంటంటే మొక్కలు ఆకులు అంటే గడ్డి జాతి అవన్నీ మనము ఈ ఇసుక మేటను ఆపుకోగలగాలి. అలా ఆపుకోగలగకుండా మొత్తం పల్లపు ప్రాంతంగా ఉందనుకోండి, ఆ ప్రాంతంలో చెరువు మట్టి ఎక్కువ కొట్టుకుని వచ్చేసి చెరువు అంతా మట్టితో నిండి ఉంటుంది. నిండి ఉన్నప్పుడు ఏంటంటే చెరువులో నీటి నిల్వ సామర్థ్యం తగ్గిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ చెరువులలో చెరువు మట్టి లేకుండా చేసుకోవాలి. చెరువు మట్టి అంటే చెరువు ఎండాకాలంలో మన నీటి చెరువులు సాధారణంగా ఎండాకాలంలో ఎండుకుపోతుంటాయి. ఎండుకుపోయినప్పుడు చెరువు మట్టి తీసేసుకున్న రైతులు వారి పొలాలు వేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ చెరువు మట్టిని అనేది వ్యవసాయదారులు ఏ నేలల్లో వాడుకోవాలి, మరి ఒక ఎకరానికి అందాదా ఎన్ని ట్రాక్టర్ల వరకు ఈ చెరువు మట్టిని వాడితే బాగుంటుంది అంటారు? ముఖ్యంగా ఈ చెరువు మట్టిని రైతులు ముఖ్యంగా ఎర్ర చిలక లాటరేట్ భూములు ఉన్నటువంటి రైతులు, ఎర్ర భూములు చిలక భూములు లాటరేట్ భూములు ఉన్న రైతులు మాత్రమే వేసుకోవాలి. నల్లరేగడి భూములు ఉన్న రైతులు మాత్రం ఈ చెరువు మట్టి వేసుకోకూడదు. అయితే ఈ రైతులు ముఖ్యంగా ఇది ఎందుకు వేసుకోవాలంటే అధిక పంట దిగుబడి వచ్చే అవకాశం ఉంది. చెరువు మట్టిలో బంక మట్టి ఒండ్రు మట్టితో పాటుగా సేంద్రియ పదార్థం ఉంటుంది కాబట్టి రైతులకు అధిక దిగుబడి సాధించే అవకాశం ఉంది. అందులో చెరువు మట్టిలో ముఖ్యంగా ఏంటంటే ముఖ్యమైన విషయం ఏంటంటే చెరువు మట్టిలో అధికంగా ఒండ్రు మట్టి ఈ బంక మట్టి రేణువులు ఉండడం వలన స్థూల రంధ్రాల పరిమాణం తక్కువగా ఉండి సూక్ష్మ రంధ్రాల పరిమాణం ఎక్కువ ఉంటుంది. అంటే ఈ కారణంగా నీటిని పట్టి ఉంచే అంటే నీటిని పట్టి ఉంచే శక్తి సామర్థ్యం సూక్ష్మ రంధ్రాలు ఎక్కువగా ఉన్నటువంటి చెరువు మట్టిలో ఎక్కువ ఉంటుంది. కాబట్టి దుబ్బ ఎర్రచలక ఇసుక లాటరైట్ భూములలో స్థూల రంధ్ర పరిమాణం ఎక్కువగా ఉండి ఈ సూక్ష్మ రంధ్ర పరిమాణం తక్కువ ఉన్నటువంటి ఈ చెరువు మట్టిని వేసుకుంటే ఈ నెలలో నీటి నిల్వ ఉండే సామర్థ్యం పెరిగి రైతులకు ఉపయోగపడే అవకాశం ఉంటుంది. మరి వర్షాభావ పరిస్థితులు ఏర్పడినప్పుడు అంటే వర్షం పడకుండా ఒక 10-15 రోజులు ఉన్నప్పుడు ఈ చెరువు మట్టి పంటకు ఏ విధంగా ఉపయోగపడుతుంది? అయితే ముఖ్యంగా సాధారణంగా రైతులు ఒక ఎకరానికి 8-10 ట్రాక్టర్ల చెరువు మట్టి వారి యొక్క పొలంలో ముఖ్యంగా దుబ్బ ఎర్రచలక లాటరేట్ ఇసుక నెలలు వేసుకుంటే చాలా లాభం ఎక్కువ ఉంటుంది. ఇది వర్షాభావ పరిస్థితులు అంటే ప్రధానంగా మనకు జూన్ మాసంలో కానీ జూలై మాసంలో కానీ అప్పుడప్పుడు ఆగస్టు మాసంలో తీవ్రమైన వర్షాభావ పరిస్థితులు ఏర్పడతాయి. ఈ తీవ్రమైన వర్షాభావ పరిస్థితులు ఏర్పడినప్పుడు ముఖ్యంగా ఎర్రచలక చలక దుబ్బ ఎర్ర లాటరేట్ నెలలో వేసిన ఆరితల పంటలు సాధారణంగా మన చెరువు మట్టి వేయకపోతే వళ్ళిపోతాయి. వళ్ళిపోయి పంట ఎండిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి వర్షం పడిన తర్వాత కూడా పైరు నిలదొక్కునే సామర్థ్యం తక్కువ ఉంటుంది. కాబట్టి ఈ కారణం వల్ల ఆరితల పంటలో దిగుబడి తక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి భూములలో చెరువు మట్టి వేసుకుంటే అంటే వర్షాభావ పరిస్థితులు ఏర్పడినప్పుడు ఈ చెరువు మట్టి వేసుకుంటే ముఖ్యంగా మొక్కలు వళ్ళిపోకుండా కొంచెం దిగుబడి తగ్గకుండా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి చెరువు మట్టి రైతులు చాలా చాలా అవసరం. చివరగా చెప్పుండ్రి, ఈ ఎండాకాలంలో రైతులు తమ పొలంలో ఈ చెరువు మట్టిని వేసుకోవడం వల్ల ఏ లాభాలు ఉంటాయి అంటారు? అంటే రైతులు ఏప్రిల్ మాసంలో కానీ ఈ చెరువు మట్టిని ఎండాకాలంలో రైతులు చెరువు మట్టిని తమ పొలంలో వేసుకోవడం ద్వారా
నీరు నిల్వ ఉంచుకునే సామర్థ్యాన్ని ఘనంగా పెంచుకోవచ్చు. చెరువులో ఉండే మట్టి క్రమక్షయం ద్వారా ఎత్తుగా వాలుగా ఉండే ప్రాంతం నుండి లోతటి ప్రాంతంలో కొట్టుకొని రావడంతో పాటు సేంద్రియ పదార్థాలు అయినటువంటి ఆకులు జంతువుల అవశేషాలను కూడా చెరువు మట్టిలో సమ్మిళితం చేస్తుంది. దీని ప్రభావం వలన చెరువు మట్టి నల్లని గోధుమ బూడిద రంగులో ఉంటుంది. కాబట్టి చెరువు మట్టిలో ప్రధానంగా సేంద్రియ కర్బనం యొక్క శాతం 0.72 నుండి 2% వరకు ఉండే అవకాశం ఉంది. అదేవిధంగా అటవీ ప్రాంతంలో ఉండే చెరువులలో అధికంగా 2% వరకు కూడా చెరువు మట్టిలో సేంద్రియ కర్బనం యొక్క శాతం ఉంటుంది. అలాగే చెరువు మట్టిలో 0.1 నుండి 0.3% నత్రజని, 0.1 నుండి 0.2% భాస్వరం మరియు 0.2 నుంచి 0.4 వరకు పొటాషియం వంటి పోషకాలు కూడా ఉంటాయి. వీటితో పాటుగా సూక్ష్మ పోషకాలు అనేటువంటి జింకు, కాపర్, ఐరన్, మ్యాంగనీస్ లాంటి సూక్ష్మ పోషకాలు, అదేవిధంగా చెరువు మట్టిలో ఉండే సేంద్రియ పదార్థం మొక్కలకు కావలసిన నత్రజని, భాస్వరం, పొటాషియం వంటి ముఖ్య పోషకాలను అందిస్తుంది. వాటితో పాటు సూక్ష్మ పోషకాలను కూడా అందిస్తుంది. కాబట్టి రైతులు చెరువు మట్టిని వారి యొక్క పొలంలో వేసుకోవాలి. అదే చెరువు మట్టి ఎర్ర, చిలక, దుబ్బ నేలలో నెల నిర్మాణంలో ప్రధాన పాత్ర వహించి నెలలో సమపాలలో గాలి నీరు ఉండేటట్లు చేస్తుంది. కాబట్టి రైతులు, చాలామంది రైతులు డిఏపి ఎరువుల రూపంలో, పొటాషియం ఎరువుల రూపంలో అధిక మొత్తంలో వాడుకుంటూ కలుషితం చేసి నేల కాలుష్యానికి కారణమవుతుంటారు. కాబట్టి ఈ చెరువు మట్టి వేయడం ద్వారా నేలను కలుషితం చేసి భారీ లోహాలను పీల్చుకొని భూగర్భ జలాలు కలుషితం కాకుండా చేస్తుంది. ఇవి మనకు ముఖ్యంగా ఇందాక చెప్పిన డిఏపి, ఎస్ఎస్ రూపంలో ఎరువుల రూపం నుండి ఎక్కువగా వస్తాయి. కాబట్టి రైతులు చెరువు మట్టిని అంటే నీటిని నిల్వ ఉంచుకునే సామర్థ్యం పెంచుకోవడానికి, సేంద్రియ పదార్థం భూమిలో మన నేలలు వేసే పంటలకు మంచిగా అందడానికి, తద్వారా అధిక దిగుబడి సాధించడానికి ఉపయోగపడే అవకాశం ఉంది. కాబట్టి రైతులు ఖచ్చితంగా తమ గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి చెరువుల నుండి చెరువు మట్టిని తీసుకొచ్చి వారి పొలంలో ముఖ్యంగా దుబ్బ, చెలక, ఎర్ర భూములు, ఎర్ర లేటెడ్ భూములు మాత్రమే చెరువు మట్టి వేసుకోవాలి. నల్లరేడు భూములు మాత్రం చెరువు మట్టి వేసుకోకూడదు. చాలా మంచిదండి డాక్టర్ రాజేశ్వర నాయక్ గారు. మరి చెరువు మట్టి యొక్క ప్రాముఖ్యత, మరి చెరువు మట్టిని తమ పొలంలో వేసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి చాలా చక్కని విషయాలు తెలియజేశారు. ధన్యవాదాలు. ధన్యవాదాలండి. గిప్పటిదాకా చెరువు మట్టి ప్రాముఖ్యత గురించి మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త డాక్టర్ ఎం రాజేశ్వర నాయక్ తో ముచ్చటిన్నారు. వీతో ముచ్చట పెట్టింది పి అశోక్. पक्षियों से तो हम खेत को बचा लेते हैं, पर इन घातक रसायनों से कैसे बचाएं? मतलब? देख बेटा, तू जो ये अंधाधुंध रसायन मिलाता है ना, मिट्टी की सेहत बिगड़ने लगी है, और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद होगी? हैं? अरे पहले ऐसा नहीं था, पूछना अपने बड़े बुजुर्गों से कैसे फसल लहलहाती थी, शुद्धता झलकती थी, माटी भी तंदुरुस्त और लोग भी. अरे पहली वाली बात कहां, पर हम तो सभी डाले हैं. सब नहीं, आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं, खर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे हैं. सच है? रे बेटे, एक्सपीरियंस से बता रहे हैं, धूप में बाल सफेद नहीं किए हैं. ठीक है भाई, मैं भी आज से जैविक खेती शुरू करूंगा. माटी से प्रेम की परंपरा है परंपरागत खेती. మీరు వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా రైతాంతరంగం. వ్యవసాయంలోని అనుభవాలను స్వయంగా రైతన్నే తన ముచ్చట్లో వినిపించే కార్యక్రమం ఇది. ఇక రైతను లేసే ఎన్నో తీర్ల పంటలలో మిరప ఒకటి. గీ మిరపను మన తెలుగన్న రైతులు ఎర్ర బంగారంగా పిలుస్తారు. మిరప సాగులో కొన్ని మెలకువలను పాటిస్తే అధిక దిగుబడి పొందొచ్చు. గీ పంటకి ఎర్ర నేలలు, నల్ల రేగడి నేలలు అనుకూలంగా ఉంటాయి. మిరప పంటకి ఎసుంటి రకాల మిరప నార అనేది మంచిగా ఉంటుంది, మరి గా సాగు అనేది ఎట్లా చేస్తే లాభదాయకంగా ఉంటుంది అనే ముచ్చట్లను ఈరోజు రైతంతరంగం కార్యక్రమంలో నిర్మల్ జిల్లా కుంటాల మండలం ఓలా గ్రామానికి చెందిన కండెల సతీష్ ముచ్చట్లో విందా. వీతో ముచ్చట పెడతారు యు దినేష్. కండెల సతీష్, నీకు నమస్తే. నమస్కారం. మీకెంత భూమి ఉంటుంది? 10 బీగాలు. 10 బీగాలలో ఏమేమి పంటలు వేసారు మీరు? ఇప్పుడు ఉన్నది మిర్చి 4 ఎకరాలు, 3 బీగాల సన్ఫ్లవర్, 1 బీగడు పొలం. ఈ మిర్చి పంట మీరు ఎప్పుడు వేసినారు? ఆగస్టు లాస్ట్ వీక్లే. అంటే ఎన్ని సంవత్సరాల నుంచి పండిస్తుంటారు మీరు? ఇదే సంవత్సరం ఫస్ట్. ఇంతకుముందు పండియలే? ఏం పండియలేదు. అనుభవం లేదు? లేదు.
మరి ఎట్లా వేయాలనిపించింది మీకు మిరపకాయ పంట? మా ఊళ్ళో వేరే లేషన్ ఉండే అలా చూసి మేము పెట్టాలనుకున్నాం, పెట్టినాం. అంటే వాళ్ళ సలహాలు తీసుకున్నారు? తీసుకుని చూసారు, వెళ్ళి సలహాలు తీసుకున్నారు. మిర్చి పంట తీసినాం, వేసిండు. ఒకటేసారి 4 ఎకరాలు వేయాలనిపించింది, మరి ఆయన చెప్పిండు ఒకటేసారి 4 ఎకరాలు వేయమని. ఎవరు చెప్పారు? మేమే వేసినాం చూద్దాం ఇక, ఆయన కానీ కాకపోయినా చూద్దాం అన్నట్టు. అంతకుముందు ఏం పంటేస్తుంటారు మరి? పత్తి, సోయా, మొక్క. ఈ మిరప పంట వేసేటప్పుడు మరి ముందుగా మీరు ఈ నారు ఎట్లా తయారు చేసుకున్నారు? గద్దె కట్టేసి గద్దె మీద 4 ఇతులు పోసి ఇక నీళ్ళు అల్లుకుంటూ ఉంచి ఒక వారం 10 రోజుల దాకా ఉంచి మళ్ళీ మీదకి అది గడ్డ వేసేసినాం. ఇక మళ్ళీ మందు కొట్టుకుంటా ఉంచి 21 రోజు కాగానే నారు ఇది చేసినాం, తీసి పెట్టారు. పెట్టినా ఎట్లా గద్దె అంటే ఇట్లా బెడ్ లాగా వేసినా? బెడ్ లేక పోసిన మళ్ళీ దాన్ని నార్మల్ చేసారు. ఎప్పట్లాగే మళ్ళీ నారు వీకేసినాక? నార్మల్ చేసి మళ్ళీ ఆడవి మొక్కలు పెట్టినాం. ఎందుకు మరి నారు కొనుక్కోవాలంటారు కదా కొంతమంది, మీరు అట్లా కొనుక్కోవాలని మీకు అనిపించలేదా? ఇక మా ఏరియాలో అట్లా వేయలేదు ఎవరు. హోల్సేల్ ఆళ్ళే పెట్టుకొని పెట్టుకున్నాం. ఏం రకం నారు అన్నట్లు మిరప నారు? అది మరి తేజ యశస్వి అని ఒకటి, ఒకటి LD214. అంటే పాత వాళ్ళు చెప్పిండ్రా మీకు ఇది బాగుంటుందని? వాళ్ళు చెప్పినా మేము తెచ్చుకోలేదు, ఇది మా సంత మా నాన్న తీసుకొచ్చిండు, వరంగల్ వేసి ఇచ్చిండు. అంత దూరం ఇలా ఇక్కడ దొరకదా ఆ కంపెనీ? కానీ మా మయ్యాడకించి మంది పోయింది 10 మంది దాకా కార్ తీసుకుని పోయి తీసుకొచ్చుకున్నారు. విత్తనాలు? విత్తనాలు. ఓహో, అక్కడికి వెళ్ళి తీసుకొచ్చి మీరు నారు అల్లుకున్నారు? వాళ్ళు చెప్పిండా ఇట్లా నారు అల్కాలని చెప్పిండా వాళ్ళప్పుడు? మా నాన్న కూడా తెలియదు, కానీ మేము మాత్రం సంత అల్లుకున్నాం. అయ్యా మిగతా అందరు అట్లా అల్లుకొని పెడతారు ఈ ఊర్లో? అందరూ అదే. ఎంతమంది రైతులు మిరప పంట పండిస్తారు ఇక్కడ? ఈసారి 15 మంది దాకా పెట్టిండ్రు, ఇక వచ్చే సంవత్సరం పెరుగుతా అనుకుంటా. ఇప్పుడు ఎంత దూరం ఒక నారు పెట్టిండ్రు మీరు బోధి? ఇట్లా మొక్కకు మొక్క మధ్యలో ఇట్లా 3, ఇట్లా 2, ఇక మొక్కకు మొక్క దూరం. అంటే దారం పెట్టి పెట్టిందా? దారం కొట్టా. దారంకి పెట్టేటప్పుడు కొన్న తీసేస్తారా మీరు? మేమే అవన్నీ ఏమి లేవు, అట్లే పెట్టినాం. దాని టైంకి పెట్టినాం అనుకో. మరి అప్పుడు భారీ వర్షాలు పట్టే దెబ్బ తినలేదు ఆగస్టులో? తినలే, పెట్టినాకనే వెంటనే వచ్చింది వర్షం ఒక గంట లోపల. ఇక భూమి పోతాం చేసుకున్నాం, భూమి ఖాళీ ఉంచినాం, మిర్చి పెట్టే భూమి. నారాకినప్పుడు ఏమన్నా యూరియా అట్లా మందులు వేస్తారా? ఏమేయలే, వట్టి బీస్ బీస్ మందు పోసి ఇక మీ పై మందు కొట్టుకున్నాం, అయిపోయింది మోనో అది సాపు అనుకుంటుంది. అడుగు మందు 2 సార్లు 3 సార్లు అంతే మోనో అంటే నారు పెరగడం కోసం అంతే. మళ్ళీ పెట్టేట రోజు ఇంకేమన్నా డిఏపి చల్లేసి అందులో పౌడర్ కలిపి పౌడర్ నీళ్ళలో వేర్లు కలిపి కూర్చుందా? కూర్చున్నా. ఆ పౌడర్ నీళ్ళల్లో మిరప నారు వేర్లలో కూర్చుందా? ఒక బకెట్ నీళ్ళలో తీసుకొని అలా కలిపి ఏళ్ళు కూర్చుకుంటా పెట్టినాం. అంటే వేర్లు బలంగా పెరుగుతాయని అట్లా? ఇంకేమన్నా మందులు వేసినా వెంటనే? అప్పుడు వెంటనే ఏమేయలే, ఇక 5 మందులు కొట్టుకున్నాం. ఇక మూను అవి ఇవి ఎన్ని రోజులు ఒకసారి కొట్టాల్సి వస్తుంది? 5 మందులు వారానికి ఒకసారి కొట్టినాం మేము. ఎరువు ఉండే మాకు పెంట కొట్టుకున్నాం. ఎన్ని 4 ఎకరాలు ఎంత పెంట వేసిండ్రు అట్లా? 4 ఎకరాలు అంటే 2 లారీలు అంత పడింది. 2 లారీల పెంట ఎరువు ఉందా మీకు? పశువులు ఉన్నాయి. ఎన్ని ఉంటాయి పశువులు? 150 దాకా ఉంటాయి, చిన్నవి పెద్ద. గొర్రెల పెంట ఎరువు వేసేసిండ్రు. అయితే మళ్ళీ ఎరువులు తక్కువనే వేస్తారు మరి అట్లా? మీరు ఎరువు తక్కువ వేసినాం కదా, మరి మొత్తం ఇప్పుడు 4 వేల కంటే 25 సంవత్సరాలు పట్టింది అనుకో. ఎన్ని సార్లు వేయాల్సి వచ్చింది మీకు? 15 రోజులకు ఒకసారి, 20 రోజులకు ఒకసారి. అల్లు కూడా ఆడతాం. ఇంకా డవర కొడతారు? అడ్డం పొడిగిన ఒక 2 సార్లు కొట్టిన వాడడం, మళ్ళీ గారు ఎప్పుడే పొడే కొట్టుకుంటే. మన గడ్డి మందు కొడతారా? గడ్డి మందు కొట్టలే. అయితే ఇది పచ్చిమిర్చి కోసం మీరు పంట పండిస్తున్నారా ఎండు మిర్చి కోసం? ఎండే. ఎండు మిర్చి అంటే మీకు పంట చేతికి రాలే జనవరి ఫిబ్రవరి వస్తుంది. పచ్చిమిర్చి అంటే మీకు 2-3 నెలలనే పచ్చిమిర్చి అసలు చేస్తుంది కదా, మరి పచ్చిమిర్చి ఆలోచన? ఆ రకం పెట్టలే, పచ్చిమిర్చి రాలి. అంటే పచ్చిమిర్చి రకం కాదు మీరు? కాదు, మీరు వండించేది పౌడర్ గురించి పెట్టినా. మొత్తం ఎండు మిర్చి. అయితే పండు మిర్చి కావాలంటే మీకు మొదటిసారి ఎప్పుడు వచ్చింది పంట చేతుకు? ఫిబ్రవరి 10-15 తారీఖు దాకా వచ్చింది పండు మిర్చి. దాన్ని తెంపాలా? తెంపాలి. తెంపి ఒక వారం 10 రోజులు ఇది చేసి తీసుకొచ్చి ఇప్పుడు తెంపగానే ఎంటనే ఎండ పోస్తారా? ఇక కుప్ప పోసి అట్లనే ఉంచుతాం ఒక 3 రోజులు. ఏమన్నా పచ్చికాయ నసగినా మక్కిపోతా. దూరవండిగా ఉన్నాయి కూడా మక్కిపోతాయి. అయ్యా 2-3 రోజుల తర్వాత మళ్ళీ కుప్పలు మీసేస్తాం. కుప్పలు మీస్తారు. ఎన్ని రోజులు ఎండాలి మళ్ళీ అప్పుడు అది కళ్ళం మీద? వాతావరణం బట్టి ఒక 2 రోజులు ఎండ మంచిగా కొట్టింది అనుకో, ఒక 3 రోజులు కుప్ప మళ్ళీ దగ్గరికి వేసుకుంటాం. మనకి ఏర్పడతాయి కదా. మరి వర్షం పడితే మెత్త పడతాయి మళ్ళీ? ఇక వర్షం పడకుండా చూసుకో,
చూసుకోబడతాయి. సంచులను నింపేస్తారా? సంచులు నింపే కుప్ప మంచిగా వేసి పాలు కప్పేసి అనగబెట్టి ఉంచేసి ఒకసారి తెప్పిన మిర్చి ఎండ పోయంగానే మళ్ళీ దాన్ని మార్కెట్కి తీసుకపోతారా లేకపోతే? వెంటనే తీసుకుపోతాం. ఏ మార్కెట్ దగ్గరలో ఉంది మీకు? ఇప్పటికైతే దగ్గర ఉన్నది ధర్మాబాద్. అక్కడ తీసుకుపోయి గుత్తకి ఇచ్చేస్తారా మీరు అమ్ముతారా? ఆళ్ళకి తీసుకుంటారు ఈ సైట్లు మొత్తం మెయిన్ సంచులు ఉన్నాయని మొత్తం అడిగి ఇక కుంటలకి ఏ సబ్ పడితే ఆ సబ్తో ఇచ్చేస్తారు. అంటే ఇక్కడికి వేస్తారా వాళ్ళు తీసుకుపోవడం? మేమే పోతాయి బండి తీసుకొని. బండి చార్జ్ మొత్తం మీ? ఏం రేట్ వచ్చింది ఈసారి మొదటిసారి పంటకు మీకు? మొదటిసారి ఏమో 18,000 అయింది మన ఇక్కడ. ఇక్కడ వరంగల్ అంటే మొదటి పంట వరంగల్ తీసుకెళ్ళారా? మళ్ళీ సంటారా ఇటు ధర్మాబాద్ పోతే 23,100 ఒక దళింది. మరి మీకు ధర్మాబాదే పడుతుంది తిన్నది మరి? కానీ అప్పుడు రేట్లు లేకుండే అప్పుడు తక్కువండి. అప్పుడు రేట్లు తక్కువ ఉండే. ధర్మాబాద్ ఏం రేట్ ఉండే మొదటిసారి? అప్పుడు మరోసారి అప్పుడు 19-18 అమ్మే ఉండే. కానీ అప్పుడు కొంచెం మేము పండు ఉండే కొద్దిగా ఆడ అమ్ముతాయి అని చెప్పేసి అడే ఉన్నాయి. ఇక్కడ మొత్తం మంచిగా ఉండే. కానీ మీకు ట్రాన్స్పోర్ట్ భారం ఎక్కువైతుంది కదా వరంగల్ తీసుకపోతే? ఒక ఇద్దరు ముగ్గురు రైతులు కలిసి ఒక దారి తీసుకుని పోయి ఉంటాము. ఒకసారి ఎన్ని క్వింటాలు వెళ్ళింది మీకు? ఫస్ట్ కోతకు 60 క్వింటాలు వచ్చింది, మళ్ళీ 30, మొన్నసారికి 15 దాకా కూడా పోయినాం లాస్ట్. ఎన్నిసార్లు తెంపారు ఇప్పటిదాకా? 3 కోతలు అయినాయి, ఇప్పుడు ఇంకో కోతకు. ఇలా కొన్ని పచ్చిమిరపకాయలు కూడా ఉంటాయేమో? ఉండే ఉన్నాయి. అవి ఉన్నాయి కదా, దాన్ని తీసేసి పక్కకు వస్తాం కదా తాళ మిర్చి, మళ్ళీ మాకు తేవే అవి తప్పలు వేరే రేట్ వచ్చినాయి. వీటికి 14,000 దాకా అయింది ధర. మరి తెంపాలంటే ఎంత కష్టం కావాలి? మరి మొత్తం మండుతుంది కదా, పన్ను నలిసినా కష్టమే. మరి లేబర్లకు ఎంత కష్టం అవుతుంది? ఎట్లా ఇస్తారు లేబర్కి? అలా తెంపుతుంది, అలా కలపాల్సింది. అంటే మరి గ్లౌజులు దొరుకుంటారా? ఏం లేదు, చేతులతో. ఏమిస్తారు కూలీలకు? అప్పుడు మీరు అలాగూ తెంపిన దానికి కిలోకి 10 రూపాయలు చూపుతారా? పండు మిర్చి, పండు మిర్చి ఎన్ని కిలోలు తెంపాలి అట్లా రోజుకి? అలాగే 40-50 తెంపుతుంది ఒక్కళ్ళు. 4-5 వందలు పడతాయి. పడుతుంది వాళ్ళకి ఒక్కరికి. ఈ పత్తి లాగా ఇక దాని కూడా మీరు అయితే ఇప్పటి వరకు 3 సార్లు తెంపారు కదా మీరు మీరు పని. ఎన్ని క్వింటాలు అమ్మింది ఇప్పటిదాకా? 95 క్వింటాల దాకా పోయింది. 95, 4 ఎకరాల అంటే ఇంకొక 30 క్వింటాలు వెళ్తుందా? 20 వెళ్తుంది. 20 వెళ్తుంది. 4 ఎకరాల్లో ఎంత సంపాదించినట్టు మీరు ఇప్పటిదాకా? ఇప్పటిదాకంటే 18 వచ్చినట్టు చేతు. 18 లక్షలు? 18 లక్షలు వేరే పంట పెడితే వస్తుందా మిరప కాకుండా? ఇక రాదు. రాదు కదా? రాదు. దాంట్లోకి ఒక 4-5 లక్షలు ఖర్చు అయిందా? 7.5 లక్షలు వచ్చింది ఇప్పటిదాకా ఖర్చు. అంటే మరి మిరప పంటలో లాభం ఉందని అనుకుంటున్నారా? కష్టం ఉన్నది, లాభం ఉన్నది. కానీ ఈ సంవత్సరం ధర మంచిగా ఉంది. పోయిన సంవత్సరం ఇంత ధర లేకుండా 14-13 ఉండే పోయిన సంవత్సరం. ఈ సంవత్సరం 200 పైన వచ్చేసింది కిలోకు. మరి మీరు ఇట్లా కిలోలు పెట్టి అమ్మరాదా మీ ఊరోళ్ళకి? మీరు అమ్మరాదా అట్లా మీ చుట్టుపక్కల వారికి కానీ? అమ్మచ్చు కానీ వాళ్ళు ఎక్క తక్క మళ్ళీ కుదురుతుంది అన్నట్టు ఈ చేసుడు. అందుకే పెద్ద మార్కెట్కి ఇచ్చేస్తారు. మళ్ళీ అన్ని అమ్ముడు పోవచ్చు ఇక్కడ. పో 10-5 కిలోలు తీసుకుంటారు. మరి మీరు మిర్చి పొడి తయారు చేసి ఒక బ్రాండ్ క్రియేట్ చేసి అమ్మరాదా చుట్టుపక్కల ప్రాంతాలు? డిస్కౌంట్ ఇప్పుడు నీళ్ళు వారి ఆపేసిండ్రా? ఇంకా వారిస్తున్నా? అయిపోయింది, ఏం లేదు. ఎప్పుడు తీసేస్తారు మొత్తానికి పంటను? ఇక వచ్చేలా ఫస్ట్ వీక్ లాకుండా అయిపోతుంది కంప్లీట్. మరి ఈ సంవత్సరం 4 ఎకరాల మిరప పండిస్తున్నారు, వచ్చే సంవత్సరం ఎన్ని ఎకరాల మిరప పంట పెట్టాలనుకుంటున్నారు? దగ్గర ఒక 6 పెట్టాలనుకుంటున్నాం. ఇంకా 2 ఎకరాలు పెంచుతారైతే? మీరు మొదటిసారి 4 ఎకరాల మిరప పంటను సాగు చేసిండ్రు. మరి కొత్త వాళ్ళకు ఎవరైనా అడిగితే మీరు 8 ఎకరాలు పెట్టమని చెప్తారు వాళ్ళకు? ఎలా పెట్టమని చెప్తారు? 4 గంటలు పెట్టుకోవచ్చు అని చెప్పేస్తాం. ఇక ఇంటి మనిషి ఉండి చేసుకుంటే నడుస్తుంది. సంతోషంగా ఉన్నారా మరి మిరప పంట? సంతోషం. ఎవరైనా ఈ కార్యక్రమాన్ని విని మీ నుంచి సలహాలు తీసుకోవచ్చు లేదా మీకు సలహాలు ఇవ్వచ్చు, కాబట్టి మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి. 9-1-9-1-33-33-22-4-1-21-4-1-21. థ్యాంక్ యూ. ఇప్పటి వరకు రైతంత రంగం కార్యక్రమంలో మిరప సాగులో అనుభవాల గురించి నిర్మల్ జిల్లా కుంటాల మండలం ఓలా గ్రామానికి చెందిన కండెల సతీష్తో ముచ్చటిన్నారు. మీతో ముచ్చట పెట్టింది యూ దినేష్. కరోనా వైరస్ కి ఖతరే సే బచ్తే హువే ఫసల్ కి కటాయి, బిక్రీ, ఖరీద్, నయి ఫసల్ కి జుతాయి ఔర్ బువాయి सुरक्षित हो सकती है अगर हम लगातार हाथों को साबुन और साफ पानी से नियमित अंतराल पर धोते रहें। नाक मुंह को मास्क, गमछे या कपड़े से ढक कर रखें। आंख, कान, नाक, मुंह न छुएं। आपस में 2 गज की दूरी बनाए रखें।
मास्क और दो गज की दूरी के मंत्र को अभी हमें छोड़ना नहीं है। फसलों की बुवाई एवं कटाई करते समय आपस में कम से कम दो गज की दूरी बनाए रखें। फसल की कटाई करने के बाद छोटे छोटे ढेरों में इकट्ठा करें। कृषि के औजारों की समय समय पर सफाई करें। एक दूसरे के साथ औजारों की अदला बदली न करें। श्रमिकों के शौचालयों और हाथ धोने की जगह की ठीक से सफाई जरूरी है। बुआई, कटाई एवं मड़ाई के दौरान इस बात का ध्यान रखें कि इन स्थानों के आसपास कोई थूके नहीं। कंबाइन, हार्वेस्टर, थ्रेशर, जुताई और बुआई की मशीनों को इस्तेमाल से पहले साफ करें। मशीनों के इस्तेमाल से पहले और इस्तेमाल के बाद हाथ साबुन से साफ करें। वाहनों, बोरियों, थैलियों और पैकिंग के दूसरे सामान की साफ सफाई पर भी खास ध्यान दें। खरीद केंद्र पर आने से पहले किसानों एवं श्रमिकों की जांच। खरीद केंद्रों पर भीड़ न लगाएं एवं किसानों को बारी बारी से बुलाएं। गोदामों पर खरीदी हुई फसल को लेने में शीघ्रता करें ताकि किसानों एवं श्रमिकों को रुकना ना पड़े। कोरोना के खतरे से बचाव और अधिक जानकारी के लिए आरोग्य सेतु ऐप डाउनलोड करें। देश में खाद्य सुरक्षा के ये सिपाही भोजन की निरंतर उपलब्धता को सुनिश्चित करते हैं। किसान स्वस्थ रहें तभी हम कोरोना वायरस से जीत पाएंगे, आगे बढ़ पाएंगे। किसान सबल, देश प्रबल। ఇది ఇయల్టి కిసాన్ వాణి. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.